గుజరాత్ రాష్ట్రంలోని సూరత్కు చెందిన అన్వీ ఝాంజరుకియా డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్నారు. ఆమెకు స్పీచ్ ప్రాబ్లం కూడా ఉంది. ఏ విషయాన్నైనా గ్రహించాలంటే ఆమెకు కొంత సమయం పడుతుంది. అన్వీ నేర్చుకుని ప్రదర్శించే యోగాసనాల కారణంగా ఆమెను రబ్బర్ గర్ల్ ఆఫ్ సూరత్ అని పిలుస్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నేషనల్ చిల్డ్రన్ అవార్డు కూడా ప్రకటించారు. మూడేళ్లుగా యోగాసనాలు వేస్తున్న అన్వీ ఇప్పటి వరకు 51 పతకాలను సాధించారు. మూడేళ్ల కిందట అన్వీ ఇక్కడికి వచ్చింది. గుండె జీర్ణాశయంలో ఇబ్బందులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో ఆమె పుట్టింది. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెలో రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఆమె కండరాలలో పటుత్వం కూడా తక్కువే. అన్వీ యోగా చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచాం. ఎందుకంటే ఆమె ఇతర పిల్లల్లాగా చురుకుగా ఉండదు. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. మేము యోగాసనాల గురించి మొదట ఆమెకు చెప్పినప్పుడు తనకేమీ అర్థం కాలేదు. కానీ అలా చెబుతూ ఉండగా మెల్లగా అర్థం చేసుకుంది. ఆమె జీర్ణ వ్యవస్థలో కూడా అనేక సమస్యలున్నాయి. వీటికి చికిత్స కోసం ప్రత్యేక యోగాసనాలున్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు బలాన్నిస్తాయి. ఈ ఆసనాల కారణంగా ఆమె మెడిసిన్ డోసులు తగ్గించుకోగలిగింది. ఆమె ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. తన కూతురు ఎప్పటికైనా యోగాలో మంచి కెరీర్ ను సాధించగలుగుతుందని అన్వీ తల్లి అంటున్నారు. అన్వీ యోగాలో మంచి ప్రావీణ్యం సంపాదించాలి. యోగా పేరు చెప్తే అన్వీ పేరు గుర్తుకు రావాలి. ఏ వ్యక్తి మోడే పేర్లు ఒక చిన్నారిలో ఏదైనా లోపముందంటే దేవుడు ఆమెకు అదనపు నైపుణ్యాలను ప్రసాదిస్తాడు. తల్లిదండ్రులు వాటిని గుర్తిస్తే చాలు. శ్రద్ధ, మార్గదర్శకత్వం అందిస్తే అన్వి లాంటి వాళ్ళు మంచి విజయాలు సాధిస్తారు. డౌన్ సిండ్రోమ్ గురించి నేను బోలెడంత సమాచారం సేకరించాను. డాక్టర్లు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులను కలుసుకున్నాను. వారి సలహాలు, సూచనల ఆధారంగా మేం అన్వీని పెంచాం. ఆమె ఇప్పుడు యోగాలో మంచి స్కిల్స్ సంపాదించింది. తల్లిదండ్రులు మంచి ప్రోత్సాహమిస్తే పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అనడానికి అన్వీ మంచి ఉదాహరణ.